అండి వెల్కమ్ టు కుషు త్రిషూ లాగ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి ఇండియా టు ఇఎస్ షిప్పింగ్ అనమాట ఇవన్నీ చూడండి నేను ఏమేమి షిప్ చేశానో మీకు తెలుస్తుంది కదా అందులో ఈ షిప్పింగ్ అయిపోయింది నేను సిక్స్ వరకు ఈ వర్క్ మీదే ఉన్నాను బయటికి వెళ్ళేసి అవన్నీ చేయించడానికి ఆ తర్వాత మా హస్బెండ్ వచ్చి సడన్గా మూవీకి వెళ్దాం అని చెప్పాడు అంటే పిల్లల కోసం నాకు అసలు ముందు కూడా ఇన్ఫామ్ ఏం చేయలేదు బుక్ చేయలేదనమాట సడన్గా జస్ట్ పిల్లల కోసమే అండి నెక్స్ట్ డే హాలిడే కాబట్టి మేము ఎప్పుడైనా ఎక్కువ నైట్ షోకే వెళ్తాము ఎందుకంటే నెక్స్ట్ డే అంతా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది అని కాబట్టి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోతాము చూడండి వీడియో ఇవి నేను ఫస్ట్ చాలా ఓపెన్ వీడియోస్ తీసాను కదండి అవి ఇంకా శారీస్ ముంగా సిల్క్ శారీస్ ఇంకా చాలా డ్రెస్సెస్ అట్లా బుక్ చేశాను కదా అవన్నీ ఈ ప్యాకేజే అండి వాళ్ళు ఫోర్ మెంబర్స్ అట్లా కలిపి బుక్ చేసుకున్నారన్నమాట కాబట్టి ఇవన్నీ మనకి ఏంటంటే క్లియర్గా వాళ్ళు ఇంటికి వచ్చి మొత్తం పికప్ చేసుకొని వెళ్ళిపోతారండి కొరియర్ వాళ్ళు చాలా నీట్గా చేస్తారు ప్రాబ్లం ఏం లేదు మనకి ఏ ఐటమ్స్ అయినా మనం యుఎస్కి షిప్ చేయొచ్చు కొన్ని కొన్ని చైన్వి ఉంటాయి వాళ్ళు ఆ లిస్ట్ కూడా మనకి ఇస్తారు నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇవన్నీ ఆరి వర్క్ అండి మగ్గం వర్క్ బ్లౌజెస్ ఇవన్నీ చాలా చాలా అయితే బాగుంటాయి దాంట్లో అయితే డౌటే లేదు క్లాత్ స్టిచ్చింగ్ ఇంకా రిమైనింగ్ అన్నీ కలిపి మనకు ఒక ప్రైజ్కి వస్తుంది అవన్నీ త్రీ థౌజండ్ బిలోనే వస్తాయి అనమాట కాస్ట్ మరి టూ మచ్ ఇంకా ఎందుకంటే మగ్గం వర్క్ చాలా కాస్ట్లీ ఉంటాయి కదా హెవీ డిజైన్స్ ఉంటాయి సింపుల్ డిజైన్స్ కూడా ఉంటాయి టూ థౌజండ్ అట్లా ఇవి చూడండి ఈ పట్టు శారీస్ కోసం నేను కుచ్చులకి ఎండింగ్స్ వేయించాను అవి నేను ఈవినింగ్ సిక్స్కి అట్లా వచ్చాను అంటే మో ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ థర్టీకి అట్లా వెళ్ళాను అనమాట ట్వెల్వ్ థర్టీకి వెళ్ళేసి ఈవినింగ్ సిక్స్కి వచ్చాను కొరియర్ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు ఏమన్నారంటే టూ అవర్స్ లేట్గా వస్తామండి అని చెప్పారనమాట ఇంకా అప్పుడు కొంచెం లేట్ అయ్యింది కొరియర్ అయితే అతనైతే ఎయిట్కి అట్లా వచ్చాడండి వచ్చాక ఇవన్నీ చెక్ చేసుకొని కౌంట్ చేసుకొని వాళ్ళకి ఒక లిస్ట్ అయితే ఇచ్చేసేయాలన్నమాట ఆ లిస్ట్ అంతా చూసుకొని ఇచ్చేసి అట్లా పెట్టేశామనమాట తర్వాత అప్పటికి నేను ఇంకా పిల్లలు ట్యూషన్ నుంచి వచ్చేసాక నేను ఫుడ్ రెడీ చేశాను కానీ వాళ్ళకి పెట్టాలి కదా వాళ్ళు ఏం పెట్టుకొని తినరు కదా అక్కడ లేట్ అయిపోయింది ఈ కొరియర్ అతను వెళ్ళేసరికి ఎగ్జాక్ట్గా ఎయిట్ ఫార్టీ ఫైవ్ అట్లా అయిపోయింది అనమాట ఇంకా మా మా హస్బెండ్ అప్పుడే వచ్చాడు ఎగ్జాక్ట్గా అతను కొరియర్ అతను అన్ని ప్యాకప్ చేసేటప్పుడు వచ్చాడు వచ్చేసాడు తను కూడా ముందేం బుక్ చేయాలి అప్పటికప్పుడు బుక్ చేసేసాడనమాట మూవీ వచ్చింది రేపెట్టా హాలిడే కాబట్టి వెళ్ళేస్తాము అనేసి నాడు కాబట్టి అలా అయితే జరిగింది ఏంటంటే పిల్లలకి ఎప్పుడన్నా కొంచెం వాళ్ళ కోసం అనమాట ఏదైనా అయితే ఇంక ఇప్పుడు చూడండి నేను ఇంకా చాలా సారీస్ అవన్నీ తీసుకున్నాం కదా అవన్నీ కూడా ఈ ప్యాకేజ్కి అనమాట మనం ఎలా ప్యాక్ చేయమంటే వాళ్ళు ప్యాక్ చేస్తారు నీట్గా ఏంటంటే మనకి టెన్ కేజెస్ బుక్ చేసామనుకోండి ఇప్పుడు మనకి వాళ్ళు బుక్ చేసినవి టెన్ కేజెస్ అయితే ఓకే టెన్ కేజెస్ కన్నా తక్కువగానే చేసామంటే కంపల్సరీ ప్రైజెస్ ఎక్కువ పడతాయి అనమాట ఎప్పుడైనా మనకి వెయిటేజ్ ఎక్కువ ఉందంటే ప్రైజెస్ తక్కువ ఉంటాయి వెయిటేజ్ లెక్కలో అంటే మనకి కొరియర్ వేసేటప్పుడు అయినా మామూలుగా నార్మల్గా అయినా అయితే ఇక్కడ వీళ్ళు ఏం చేశారు ఇవి ఎగ్జాక్ట్గా ఎంతో కొంచెం తక్కువ ఉందన్నమాట అంటే ఒక ఫైవ్ వన్ కేజీ అటు ఇటుగా ఉంది నాకేంటంటే మనకి బాక్స్లో ఖాళీ ఉండి అట్లా ఉంటే మనం మన ఇంట్లో ఏదైనా అవసరమైనవి వేయచ్చు అనమాట నేనేంటి సరే వాళ్ళ ప్యాకేజ్ ఎందుకు వేస్ట్ అవ్వాలి అనేసి మన దగ్గర ఏదన్నా ఉంటే అవి ట్రై చేస్తాను ఎందుకంటే మ్యాక్సిమం ఎట్లా వన్ కేజీ వాళ్ళకి లాస్ రాకూడదు ఏదైనా చిన్న ఐటెం వేసినా కూడా వన్ కేజీ వన్ కేజీ అంటే మ్యాక్సిమం ఎయిట్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ అంటే ట్వంటీ కేజీస్ అబోవ్ అయితే సిక్స్ ఫిఫ్టీ అట్లా అంటే ట్వంటీ అట్లా ఉంటే మనకి ఇంకా తక్కువ కాస్ట్ అనమాట అట్లా ఉంటాయి అవన్నీ మనం కనుక్కోవచ్చు వాళ్ళు ఆన్లైన్లో కూడా మనకి ప్రైజెస్ సెట్ చేస్తే ఉంటాయి అనమాట ఇట్లా చూడండి జ్యువెలరీ అయితే చాలా కేర్గా పెట్టేసేయాలండి లేదంటే డ్యామేజెస్ వస్తాయని అప్పటికీ అతను కొన్ని బట్టల్లో అట్లా అనమాట ఎందుకంటే నొక్కు తగలకుండా ఉంటాయని అవన్నీ చాలా కాస్ట్లీ జ్యువెలరీ అండి అంటే లైక్ ఎలా అంటే కొంచెం హ్యాండ్మేడ్వి అట్లా అనమాట కొంచెం నీట్గా ఉంటాయి కదా అవి ఏమన్నా ఇరగకుండా ఉండడానికి నీట్గా అయితే ప్యాకేజ్ చేశారు ఇప్పుడైతే ఏంటంటే చూడండి ఇంకా జ్యువెలరీ బాక్సెస్ చాలా ఉన్నాయి ఇంకా కొన్ని కుప్పడం పట్టు సరే ఈ బాక్స్లో యాక్చువల్లీ పట్టలేదు అతను ఇంకొక బాక్స్ తెస్తా అన్నాడు మళ్ళీ వాటికి మార్చుకొని మళ్ళీ మన దగ్గరే వెయిట్ వేసి ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా ఇవన్నీ అయితే చాలా చాలా కేర్గా అయితే పంపించాలండి ఏది ఇష్యూ అయినా కూడా మనమే కొరియర్ వాళ్ళు పాపం రెస్పాన్సిబిలిటీ ఉంటుంది మంది కూడా ఉంటుంది కాబట్టి అవన్నీ మనం చెక్ చేసుకొని పెట్టాలి అలా అయితే ఫైనల్గా ఇలా మొత్తము ప్యాకేజ్ అయితే వేసాము అవన్నీ హ్యాండ్ వర్క్ హ్యాండ్ వర్క్ అవన్నీ కూడా ఏంటంటే మనకి ఏం అవ్వవు ఒకవేళ పూసలు అవి కొన్ని ప్యాకేజీలో పోతాయి అనమాట రాలిపోతాయి అంటే కొన్ని గమ్ముతో అంటిస్తారు కదా వాటన్నిటికి నేను ఎక్స్ట్రా పూసలు ఇచ్చాను వాటికి గమ్ము కూడా గ్లూ కూడా కొంచెం పెట్టాను అనమాట ఒక ప్యాకెట్ వాళ్ళు పూసలు ఏవైతే అంటిస్తారో అవన్నీ కూడా ఎక్స్ట్రా పెట్టాను ఒకవేళ ప్యాకేజీలో ఏమన్నా ఓడిపోయినాయి అంటే అవి మళ్ళీ వాళ్ళు గ్లూతో అంటించుకోవచ్చు గ్లూ పంపించాను దాంతోపాటు అక్కడ కవర్ ఉంది అవన్నీ కలర్స్ అనమాట అట్లా ప్యాకేజ్ అయితే అయిపోయింది ఇప్పుడు చూడండి ఎంత కే ఎన్ని కేజెస్ ఉందంటే థర్టీన్ కేజెస్ పాయింట్ త్రీ ఉంది కదా అప్పుడు ఏంటంటే వాళ్ళు అడ్రస్ అవి వేస్తే ఒక హండ్రెడ్ గ్రామ్స్ అట్లా అవుతుందంట అందుకని ఇంకా వన్ కేజీ ఉంది కదా శారీ వేస్తే మళ్ళీ ఫిఫ్టీన్ కేజెస్ ఎక్కువ అయిపోతుంది అదక ఆ శారీ ఓపెన్ చేశాను అది వీడియో ఇస్తాను నేను ఓపెన్ వీడియో అది వేరే వాళ్ళదనమాట సరే తనకి ఒకసారి మనం బుక్ చేసినా కూడా మళ్ళీ నేను కావాలంటే ఇంకోటి వేయచ్చు ప్యాకేజీలో ఏమవుతుంది అనేసి అలా అనుకున్నాను కానీ అప్పుడు చూడండి ఫిఫ్టీన్ కేజీస్ పైకి వెళ్ళిపోతుంది అప్పుడు మళ్ళీ ఇంకొక కేజీ తేవాల్సి వస్తుంది అట్లా కాకుండా తగ్గించాను ఇంకప్పుడు ఏదన్నా చింతపండు అట్లా వేయమని అతనికి చెప్పేశాను ఇంక ప్యాకేజ్ అయితే ఫినిష్ అయిపోయింది టైం చూసారా టెన్ థర్టీ టెన్ థర్టీకి మేము నైన్ థర్టీ ఫైవ్ అయింది కదా మేము ఏం చేసాము ఇప్పుడు మూవీకి వెళ్తున్నాం చూడండి ఎందుకంటే పాపం పిల్లలు ఎప్పుడు మూవీ ఎప్పుడో ఒకసారి అండి మాకు ఇంటికి చాలా దగ్గర అనమాట ఎందుంటే జస్ట్ ఒక త్రీ ఫోర్ కిలోమీటర్స్ అంతే మాకు మూవీకి వెళ్ళడానికి చాలా కన్వీనియంట్గా ఉంటుంది చాలా దగ్గర మా ఇంటికి మరి లాంగ్ అట్లయితే అసలు మేము మూవీస్కి వెళ్ళాము ఇది పిల్లల కోసం నేనైతే పెద్ద ఇంట్రెస్ట్ చూపిను కానీ మా వాళ్ళు పిల్లలు కొంచెం ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఫుడ్ అయితే ఇంట్లోనే తినేసామండి నైట్ టైం అసలు అక్కడ బయట తినము పిల్లలకైతే పాప్కాను వాళ్ళకి కొంచెం ఇష్టం కదా అలాంటివి ఇది చూడండి మేము మాల్కి అయితే వచ్చేసాం మాల్ అయితే కొంచెం కన్వీనియంట్గా ఉంటుంది కదా వాళ్ళకి చూడటానికి అట్లా ఇంకా కొన్ని షాప్స్ కూడా అప్పుడు ఓపెన్ అయ్యున్నాయి కొన్ని ఎక్కడన్నా ఒకటి రెండు మూడు అట్లా ఉన్నాయి టెన్ వరకు ఉండేవి ఇప్పుడు చూడండి ఇట్లా మూవీ చూసాము పర్లేదు బానే ఉంది నాకు అసలు హిట్ అంటే నాకు తెలియలేదంటే నేనేమనుకున్నాను అంటే ఐటీ హిట్ టూ ఉంది కదా మామూలుగా దయ్యం అనుకుంటా ఉన్నాను నాకు యాక్చువల్ అసలు తెలియదు హిట్ హి హెచ్ఐటీ హిట్ మూవీ వచ్చాక అప్పుడు అనుకున్నా ఓహో ఇదా అని మూవీ పర్లేదు చాలా బాగుంది ఇట్లా ఇదైతే అయిపోయిందండి ఎందుకంటే ఇది ఓన్లీ పిల్లలకి మనము అసలు కొరియర్లో ఏముంటాయి ఏంటి ఇవన్నీ అయితే కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఏంటంటే నాకు కొంచెం వీడియోలు కూడా లేట్ అవుతుంది పెట్టడానికి అంటే కొంచెం మధ్యలో హెల్త్ ఇష్యూస్ పిల్లలకి ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ రావడం అందువల్ల కొంచెం లే లేట్ లేట్గా అవుతున్నాయి వీడియోస్ కొంచెం ఫాస్ట్గా పెట్టడానికి ట్రై చేస్తాను வீடியோ அத்தை இதுண்டி ஃபைனல் నేను ఇంకా చాలా చాలా మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీకు ఏదన్నా డౌట్ ఉన్నా కూడా అంటే షిప్పింగ్లో ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా అంటే ఎవరైనా పంపించే వాళ్ళు ఉంటారు కదా ఏదైనా డౌట్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కంపల్సరీ నేను రిప్లై అయితే ఇస్తాను ఎందుకంటే కొందరికి కొన్ని కొన్ని డౌట్స్ ఉండొచ్చు కాబట్టి ఇది మూవీ అయితే ఇదండి చూసేసాము మళ్ళీ రిటర్న్ కూడా వెళ్ళిపోతున్నాము టైం వచ్చేసి ఎంత అయింది మ్యాక్సిమం మేము వచ్చేసరికి వన్ థర్టీ అయిపోయింది చెప్పాను కదా మాకు ఇంటికి చాలా దగ్గర అని ప్లీజ్ నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూసారా టైము